ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ అధ్యక్ష మొదట్లో. వాస్తవానికి అది ప్రైవేట్ సంస్థ అధ్యక్ష, టాటాస్ యొక్క కంపెనీ అది. 1948లో కొంత పెట్టుబడి కొని 49%, 1953లో ఆనాటి గవర్నమెంట్ దాన్ని నెహ్రూ గారి నాయకత్వంలో నేషనలైజ్ చేసిన అధ్యక్ష ఇండియన్ ఎయిర్లైన్స్. టాటాస్ నుంచి తీసుకొని సొమ్ము ఆయనకు చెల్లించి అది ప్రజల సొమ్ము కింద, ప్రజల కింద తీసుకొచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈ సోషల్ అబ్లిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి దాన్ని ఏ ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని టాటాస్ నుంచి తీసుకొని నేషనలైజ్ చేసింది నెహ్రూ. మళ్ళీ ఇప్పుడు సేమ్ దాన్ని అదే టాటాస్కి మళ్ళీ అప్ప చెప్పిన దారాదత్తం చేసిండు మోడీ. ఏది కరెక్ట్? ఇది కొన్ని ముఖ్యమైనటువంటి మనం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. మోడీ గారు డైరెక్టర్ అంటారు అధ్యక్ష, నేనే స్వయంగా చూసిన టీవీలో, గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్. గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ టు బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎస్, గవర్నమెంట్ హ్యాజ్ టు డూ ద బిజినెస్. మనం చేస్తలేమా అధ్యక్ష? ఇప్పుడు రైతులు ధాన్యం కొనాలి, మక్కలు పండించిన వాడు వాడబోసిండ్రు. మా వాళ్ళు వస్తారు, మా చిండే గారు, ఏ జుక్కల చిండే గారు ఉన్నారా, హనుమంత్ చిండే గారు వస్తారు, మా నారాయణకి భూపాలరెడ్డి వస్తాడు సార్, పచ్చదోనాలు మా సంగతి వాళ్ళని తీసుకొని ప్రశాంత్ రెడ్డి గారు వస్తారు, మా ఎమ్మెల్యేలు వచ్చారు సార్. ఏందా అంటే పచ్చదోనాలు అవి కొనుడేమో 2000 3000 కొనాలి, దాని 200 కూడా ఒకటి కొన్నాడు అధ్యక్ష బయట. అందరికీ కొంటారు సార్, మావి కొనరా. అప్పుడు మార్క్ ఫెడ్ చెప్పి సరే కొనండా బాబు, నష్టం సుఖం చూద్దామని. ఇట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్ బిజినెస్. పేరే పెడతాం అధ్యక్ష, ఇటీవల రాజేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు కూడా పెట్టినరు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని పెడతాం, బడ్జెట్లో పెట్టుకుంటాం. ఎందుకు పెడతాం? వీ హ్యావ్ టు డూ సమ్ బిజినెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్. క్రాస్ సబ్సిడీ చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. ఒక దగ్గర ఎక్కువ అధిక ఎక్కువ లాభాలు వచ్చేటువంటి ఏరియా ఉంటుంది, ఒక దగ్గర తక్కువ వచ్చే లాభాలు ఉంటుంది, ఒక దగ్గర నష్టం వచ్చే ఏరియా ఉంటుంది. అన్నింటినీ కలిపి సమ్మిళితం చేసి, మూడింటిని కలిపి అన్నింటినీ కాపాడుకొని ముందుకు పోతే అది ఒక సమ్మిళితమైనటువంటి అప్రోచ్ కరెక్ట్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ అది నో బిజినెస్ అంటే కాని కింద పెట్టి రకం అన్నట్టు, కాని గుంజినోడి సిపాయి కానీ కింద పెట్టినోడు సిపాయి అవుతాడు అధ్యక్ష. కడదాకా మోసినోడి సిపాయి కానీ రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ కావడమే ఇది. గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ అంటే ఇట్ ఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ ఇంట్రెస్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఇండియా. కాబట్టి డెఫినెట్గా బాధను పంచుకోవాలి, కానీ దాన్ని దులుపుకున్నట్టు, దుమ్ము దులిపేసుకున్నట్టు, మాకెందుకు నిన్ను నిన్న ముందర వాడేస్తాం, నేను ప్రైవేట్ మార్కెట్కి ఎక్స్పోజ్ చేస్తాం, ఆ ధర పెట్టి కొనుక్కో, కొనగలితే కొనుక్కో, లేకపోతే జావు ఆకలితో జావంటే అది ఎట్లయితుంది అధ్యక్ష? అది కరెక్ట్ కాదు, అది నిలబడదు, అది అంత బాగా ఉండదు. అది కూడా ఈ దేశంలో బాగా చర్చ జరగాల్సిన అక్కడ ఉంది.